సమాచారం. మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు మేము వచ్చేసాము. ఈరోజు టాపిక్ వచ్చేసి బాబాసాహెబ్ అంటే అర్థం ఏమిటి మరియు అంబేద్కర్ గారు మన స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు. బాబాసాహెబ్ అనేది గౌరవనీయమైన టైటిల్ మరియు వచ్చిన పేరు. మరియు బాబాసాహెబ్ అనేది మరాఠీ పదబంధం, దీనికి అర్థం గౌరవనీయమైన తండ్రి. మరియు భీమ్రావ్ అంబేద్కర్ గారు అనుచరులు మరియు భారతీయ ప్రజలు ఆయనను 1927 సెప్టెంబర్ నుండి ఆయనను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని గౌరవంగా ప్రసంగించడం ప్రారంభించారు. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఆయన్ని గొప్ప విముక్తిగా భావిస్తారు. ఎందుకంటే మనందరికీ తెలిసింది ఆయన వల్లే మనం విముక్తులుగా అవ్వడం జరిగింది కాబట్టి. భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం ప్రచారం మరియు చర్చలు, పత్రికలను ప్రసంగించడం, రాజకీయ హక్కులు మరియు దళిత సామాజిక స్వేచ్ఛను సమర్థించడం భారత రాష్ట్ర స్థాపనకు గణనీయంగా తోడ్పడ్డారు. ఓకే, మరియు అంబేద్కర్ గారు 1956 బౌద్ధ మతంలోకి మారి దళితుల సామూహిక మత మార్పులను కూడా ఏర్పరిచారు. ఈ వీడియో మీకు ఇంతకు ముందే బౌద్ధ మతం మూమెంట్ని ఇంట్రాప్ చేస్తున్నారని మేము ఇంతకుముందు వీడియోలో మేము చెప్పాము. అది ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. బౌద్ధ మతం ఆయన ఎందుకు స్వీకరించారనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.